ఒక నిమిషం, సంపూర్ణ సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం? మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి నిషేధం అంటే? నిషేధం ఉండదని కదా. వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేసి సార్. ఉదాహరణకి మొన్న నా సినిమా లేదా ఆపేశారు. వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని. నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా చూపిస్తాను. అలా భయపడు. వైసీపీకి ఏం చెప్పాలి? ఆర్థిక మూలాలు కొడితే భయపడతావా మేము? అంటే ఏంటి కారణం ఏంటి అంట, కారణం ఏంటి అంట కాదు. అంటే నేను ఒక సినిమా గురించి చెప్పట్లా పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమాటిక్, ఒక సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను, మీకుందా ట్రాన్స్పరెన్సీ? మరి మరి ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం మా భాగం ఆ మాట అన్నాం అనుకోండి మనం బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సరే సరే బా, సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా. సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు, సంతోషం. విన్ను ఆగు ఆగు, అలా ఒక నిమిషం, సైలెన్స్ 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 సైలెన్స్. సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంత క్యాషే కదా, లారీలో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా? అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంట, నాకు తెలియదు. అది డబ్బులంతా ఒక లారీలలో బండ్లు తీసుకోబోతారంట. 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం. అంటే చూడండి ఎంత డబ్బు మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు